హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్లో సెకండ్ వీక్ టోటల్గా 11 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్లో ఉన్న 11 మెంబర్స్కి ఓటింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది. అందులోనూ టాప్ ప్లేస్కి అయితే పోటాపోటీగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని పోల్స్ని యావరేజ్ తీస్తే ఫస్ట్ ప్లేస్లో అఖిల్ సార్థక్, అంటే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో అఖిలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో అఖిల్కి అయితే 26% ఓటింగ్ అయితే ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే శివ ఉన్నాడు 20%తో. నిన్న థర్డ్ ప్లేస్లో ఉన్న శివ ఈరోజైతే సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. హర్యానాని కూడా క్రాస్ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే హర్యానా 18%తో ఉంది. హర్యానా 1-2 సైడ్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే సరియు 8% ఓటింగ్తో ఉంది. సరియుని అందరూ టార్గెట్ చేయడంతో తనకైతే సింపతి ఓటింగ్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో అయితే హమీదా 6% ఓటింగ్తో ఉంది. అలాగే అషు కూడా 6% ఓటింగ్తోనే తను కూడా సేమ్ ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ మహేష్ విట్ట 4% ఓటింగ్తో ఉన్నాడు. అలాగే మహేష్ విట్టతో పాటుగా నటరాజ్ మాస్టర్, అనిల్ వీరిద్దరూ కూడా 4%తోనే ఉన్నారు. ఎందుకనంటే డిఫరెంట్ సైడ్స్లో వీరి ముగ్గురు ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ ముగ్గురికి 4% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మిత్రా శర్మ 2% ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉంది. ఇక అలాగే రాపాక కూడా తను 2% ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉంది. అంటే టోటల్గా చూసుకుంటే రాపాక, మిత్రా శర్మ వీరిద్దరే ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఇక లాస్ట్ వీక్ టాప్ ప్లేస్లో ఉన్న హర్యానా ఈ వీక్ థర్డ్ ప్లేస్కి రావడానికి కారణము అఖిల్ నామినేషన్స్లో ఉండడంతో పాటు యాంకర్ శివాకి ఓటింగ్ బాగా జరగడం. శివాకి బిందు ఓటింగ్తో పాటు చైతు ఓటింగ్ కూడా వస్తుంది, అలాగే షన్ను ఓటింగ్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్లో వస్తున్న చేంజెస్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.